మైనా స్టోరీస్ స్కూలు దగ్గర జరిగిన ఓ సంఘటన వల్ల స్వాతి కోమాలో నుండి బయటపడుతుంది ఏమండీ ఇన్ని రోజులు నాకేమైంది రోజు కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఆ తర్వాతేమైందో నాకు గుర్తు రావటం తర్వాత తర్వాతేమైంది నా చెల్లి తన బిడ్డను నాకు ఇచ్చేసింది కదా నాకు తెలుసు దాని మనసు ఈ అక్కంటే దానికి పంచప్రాణాలు ఏదో ఆ రోజు అలా కోపంలో మాట్లాడింది కదండీ వీడే కదా నా కొడుకు పెద్దవాడైపోయాడు స్కూలుకు కూడా వెళ్తున్నాడు ఒరే నాన్న ఇన్నాళ్ళు నా ప్రేమను నీకు ఇవ్వలేకపోయాను ఇకపై ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండను నువ్వే నా ప్రాణం నాకు కూడా అమ్మా నువ్వంటే చాలా ఇష్టం అబ్బో అబ్బో నా బాబు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో నా బంగారు కొండ అని ముద్దు చేస్తూ ఉంటుంది అమ్మా స్వాతి ఆ బాబుని తనబిడ్డే అనుకుంటుంది ఇప్పుడు నిజం చెప్తే ఏంటి పరిస్థితి మళ్ళీ తిరిగి స్వాతి కోమాలోకి వెళ్ళిపోవచ్చు ఏంటి దారి అదే నాకు భయంగా ఉందిరా భగవంతుడా దీనికి నువ్వే ఏదో ఒక మార్గం చూపించు నా కోడల్ని రక్షించు ఏంటండి మాట్లాడరేంటి వీడు నా కొడుకే కదా అవునవును పదండి ఇంటికి వెళ్దాం అని బాబుని ఎత్తుకుంటుంది బాబుకి కూడా స్వాతి అంటే ఇష్టం ఉండటంతో ఏమీ మాట్లాడకుండా ఆమెతో వెళ్ళటానికి ఇష్టపడతాడు ఏం మాట్లాడాలో అర్థం కాక అశోక్ ఛాయాదేవి సతమతమవుతూ ఉంటారు అప్పుడే అక్కడికి రవి వస్తాడు రవిని చూసిన స్వాతి బాగున్నావా రవి బాగున్నాను వదిన నీ ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదు రవి ఎక్కడ తను ఇంట్లో ఉంది వదిన అమ్మా అమ్మా నాకు ఐస్ క్రీం కావాలి అలాగే నాన్న తప్పకుండా తీసుకుందాం ఏమండి మీ పర్సు ఇవ్వండి ఇదిగో స్వాతి మీరు మాట్లాడుకుంటూ ఉండండి బాబు నేను వెళ్ళి ఐస్ క్రీం తెచ్చుకుంటాం అని స్వాతి బాబును తీసుకొని పక్కకి వెళుతుంది అన్నయ్యా వదినని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా టెన్షన్గా ఉందిరా ఆ బాబుని స్వాతి తన బాబే అనుకుంటుంది విషయం నాకు అర్థమైంది అన్నయ్య ఆ బాబు తల్లిదండ్రులు నాకు తెలుసు నేను వాళ్లతో మాట్లాడతాను మీరు వదినకేమీ చెప్పొద్దు తను మామూలు మనిషి కావటానికి దేవుడు మళ్ళీ మనకొక అవకాశం ఇచ్చాడు దానిని చేతులారా పాడు చేసుకోవద్దు మీరు బాబుని తీసుకుని ఇంటికెళ్ళిపోండి కొద్ది రోజులు వదిన దగ్గరే ఉండనివ్వండి నిదానంగా సమయం చూసుకుని విషయం చేద్దాం అది కాదురా ఇదివరకు ఇలా చేసే ఇంతవరకు తెచ్చుకున్నాం ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నాం మరి మనకు వేరే దారి లేదు కదమ్మా వదిన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా ఏం చేసినా వదిన కోసమే కదా సమాధానం లేని కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం ఇక మీరు ఏమీ మాట్లాడకండి నేను చెప్పినట్లు చేయండి అని అనటంతో బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో సంధ్య కనిపించకపోవటంతో మళ్ళీ స్వాతి అశోక్ని అడుగుతుంది ఆ వెనకాల వచ్చిన రవి మేం పట్నంలో ఉంటున్నాం వదిన అక్కడ నేను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉండటంతో పట్టణానికి మారిపోయాం అలాగా సరే వీలు చూసుకొని ఒకసారి సంధ్యని తీసుకురా దాన్ని చూడాలనిపిస్తుంది అలాగే వదిన అని చెప్పి రవి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర సంధ్య బాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది బాబేడండి వాడి మధ్య చదవకుండా బాగా అల్లా చేస్తున్నాడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి ఇలా అయితే వాడి జీవితం పాడైపోతుందని హాస్టల్లో జాయిన్ చేసి వచ్చాను కొద్ది రోజులు మనకు దూరంగా ఉంటే వాడు దారికి వస్తాడు అదేంటి నాతో చెప్పా పెట్టకుండా ఇప్పుడు చెప్పానుగా సరే నేనొకసారి బాబును చూడాలి అది కుదరదు నిన్ను చూస్తే వాడు ఇంటికి వస్తానని మారం చేస్తాడు అని లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంటే స్వాతి దగ్గర ఉన్న బాబే సంధ్యబాబు కాబట్టి రవి తన గదిలో కూర్చొని మనసులో అన్నయ్య వదినను ఆసుపత్రిలో చూసిన రోజే నిర్ణయించుకున్నాను ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయాలని అప్పట్నుంచి మార్గం కోసం వెతికాను ఆ సమయంలో అనుకోకుండా డాక్టర్ గారు పిల్లలు ఉండే వాతావరణంలోకి వదినను తీసుకువెళ్తే మంచిదని చెప్పటం మీరు వదినను స్కూల్ దగ్గరికి తీసుకురావటం అప్పుడే నాకొక ఆలోచన తట్టింది ఏ బిడ్డ కోసమైతే వదిన ఈ పరిస్థితుల్లో ఉందో ఆ బిడ్డ ద్వారానే వదినను మామూలు మనిషిని చేయాలనుకున్నాను వెంటనే వేరే స్కూల్లో చదువుతున్న నా బిడ్డను తీసుకొచ్చి వదిన రోజూ వస్తున్న స్కూల్లో వేశాను నా పథకం ప్రకారమే వాడిని వదినకు దగ్గర చేశాను ఆ దేవుడు దయవల్ల నా పథకం సఫలీకృతమైంది అనుకున్నట్లుగానే బాబు వల్లే వదిన తిరిగి మామూలు మనిషి అయింది ఇదంతా మీకు చెప్తే మీరు ఒప్పుకోరు అందుకే ఈ విషయం మీ అందరి దగ్గర దాచిపెట్టాను వదినను మామూలు మనిషిని చేయటానికి నాకింతకంటే మార్గం కనిపించలేదు ఇకపై ఆ భగవంతుడి మీదే భారం వేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి బాబు వల్ల స్వాతి కొద్ది రోజులకి పూర్తి ఆరోగ్యంగా మారిపోతుంది కాని మరోవైపు సంధ్య బాబు గురించిన ఆలోచనలతో బాధపడుతూ ఉంటుంది రోజు సంధ్య బాబుని చూడటానికి వద్దామని రవిని అడగటం రవి కుదరదని అనటం అలాగే స్వాతి వాళ్ల ఇంటికి రవి ఎప్పుడు వచ్చినా ఒక్కడే రావటం సంధ్య ఏది అని అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకోవటం ఇవన్నీ స్వాతి సంధ్యలలో కొద్దిగా అనుమానాలు రేకెత్తిస్తాయి ఒకరోజు అశోక్ ఛాయాదేవి రవిని పిలుస్తారు ఈ బాబు తల్లిదండ్రులకి నువ్వేం చెప్పావు ఇన్ని రోజులు గడుస్తున్నా వాళ్ళు బిడ్డ గురించి రాకపోవటమేంటి అవున్రా నాకనుమానంగా ఉంది ఎవరి బిడ్డ ఆ బాబు బిడ్డను వదిలేసి ఏ తల్లిదండ్రులైనా అలా ఉండగలరా మీకు చెప్పటం మర్చిపోయానమ్మా ఆ బిడ్డ బిడ్డట ఆ బిడ్డకి ఎవ్వరూ లేరు అనాథాశ్రమంలో పెరుగుతున్నాడట ఆ అనాథాశ్రమం వాళ్లే రోజూ బాబుని స్కూలుకి పంపిస్తున్నారట మన బాబుని తీసుకుంటామని చెప్తే వాళ్లు చాలా సంతోషించారు ఇక బాబుని ఇక్కడే ఉంచుకోవచ్చు అది విని అశోక్ ఛాయాదేవి మనసు కుదుట పడుతుంది మాకు బిడ్డ ఇక్కడే ఉండాలనుంది కాని ఎప్పటికైనా బిడ్డ తల్లిదండ్రులు వస్తే ఏంటి పరిస్థితి అప్పుడు స్వాతికి ఏం సమాధానం చెప్పాలని భయంతో నిన్న అలా అడిగాం అవున్రా చిన్నోడా ప్రతిరోజూ ఆ విషయం గురించి తెగ భయపడిపోయాం మీ వదినకు అసలు నిజం తెలిస్తే ఏమైపోతుందా అని ఇక మనకి ఆ బాధ అక్కర్లేదు మంచి మాట చెప్పావురా గుండెల మీద కొండంత బరువు దిగిపోయినట్టుంది ఆ భారాన్ని నేమోసనానమ్మా అని అనుకుంటాడు రవి ఓ రోజు సంధ్య చూడండి నేను రోజూ అడుగుతున్నా మీరు ఏదో ఒక సమాధానం చెప్పి దాటేస్తున్నారు ఈరోజు బాబును చూసి తీరాలి వాడిని ఇంటికి తీసుకురండి లేదంటే నేనే వాడి హాస్టల్కి వెళ్తాను కన్న తల్లి బాధ మీకేం తెలుసు మా మనసు మీలా బండరాళ్లు కాదు బిడ్డ క్షణం కనిపించకపోతే తల్లడిల్లిపోతాం ఇక సంధ్యను ఆపలేమని రవికి అర్థమైపోతుంది మరి రవి ఏం చేయబోతున్నాడు బాబు ఎవరికి సొంతం కాబోతున్నాడు కన్నతల్లిక లేక పెంచిన తల్లిక వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్